శ్రీరెడ్డి ఇండస్ట్రీని ఉర్రూతులు పేస్తోంది. అయితే అది తన నటనతో కాదు, ప్రముఖులపై ఆరోపణలతో. నిజానిజాలు ఎలా ఉన్నా ఆమె పోస్టులతో ప్రముఖుల పరువు బజారును పడుతోంది. కొంతసేపటి క్రితమే ఏకంగా రామోజీ గ్రూప్పై కాలు దువ్విన శ్రీరెడ్డి తాజాగా తెలుగులోని ఓ ప్రముఖ దర్శకుడి పేరు పరోక్షంగా పేర్కొంది. టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ విపరీతంగా పెరిగిపోయిందని, అందుకే తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం లేదని వ్యాఖ్యలు చేసి పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న సినీ నటి శ్రీరెడ్డి కొద్ది రోజులుగా ఇంటర్నెట్ సెన్సేషన్గా మారింది. హీరోయిన్ కావాలని ఇండస్ట్రీకి వచ్చిన యువతులతో రాసలీలలు సాగించి ఆ తర్వాత ఛాన్సులు ఇస్తామంటూ మభ్యపెట్టే టాలీవుడ్ సినీ ప్రముఖుల పేర్లు బయటపెడతానని చెప్పిన శ్రీరెడ్డి ఓ దర్శకుడి పేరు పరోక్షంగా ప్రస్తావించి బాంబు పేల్చింది. హ్యాపీ డేస్, గోదావరి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ 2017 బిగ్గెస్ట్ హిట్స్లో ఒకటిగా నిలిచిన ఫిదా చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల పేరును శ్రీరెడ్డి పరోక్షంగా ప్రస్తావించింది. కొమ్ములు వచ్చిన శేఖర్ అంటూ ఆ దర్శకుడెవరో చెప్పకనే చెప్పేసింది. ఏదేమైనా అసలు ఈ గోల ఎక్కడ ఆగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు.